ఏజెంట్ చెప్తే మీరు కాదని మీరు ఎన్నైనా చూసుకోలేరు. ఇక్కడ నాయకులు పేరు దాచు నేను మొన్న సోరం వచ్చింది కానీ యాభై సార్ బాధ ఏంటని చెప్పుకుని మెల్లిగా చెప్పు. గొడవపడినట్టు మాట్లాడకూడదు. మాస్క్ వేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి శ్రీ రంగనాథ రాజుకి చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో గ్రామ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో గ్రామ ప్రజలు ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాంబాబు, సంధ్య, పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంక గ్రామానికి మంత్రి శ్రీరంగరాజు అది దత్తగ్రామంలో మూడు రోజులుగా గోదావరి పొంగి వరద ఉధృతి వచ్చినా తమను పట్టించుకోవడం లేదంటూ కూడా గ్రామస్తులు అందరూ అది నిలదీయడం జరిగింది. దీంతో ఒకసారి ఒక్క ఆయన మంత్రి ఒక్క అధికారులను తమకు ఏం కావాలో అన్ని చూడాలంటూ కూడా ఆదేశించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయోధ్యలంక తన దత్తత తీసుకున్నాడు కాబట్టి అన్ని సదుపాయాలు చూడాలని అన్ని సదుపాయాలు చూస్తాడని మేమంతా భావించామని అయితే ఈ వరదలు వచ్చి మూడు రోజులు అవుతున్నా సరే తమకు పడవలే మార్గంగా ఉన్న పరిస్థితుల్లో మాకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదంటూ కూడా ఇప్పటి వరకు ఓట్ల కోసం అయితే వస్తారు కానీ తమ బాధలు పట్టించుకోవడానికి అయితే ఇప్పుడు రావట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మహిళలు నిలదీసిన పరిస్థితి ఉంది. గోదావరి వచ్చి ముందు తమకు వారధి నిర్మిస్తారని హామీ ఇచ్చారు, అలాగే మంచినీటి సదుపాయం కల్పిస్తారని హామీ ఇచ్చారు. అయినప్పుడు కూడా గత మూడు రోజులుగా ఈ వరదల్లోనే ఉన్నాం, అయినా సరే తమ పట్టించుకోలేదంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు కూడా మంత్రి శ్రీరంగనాథుడు అడ్డుకోవడం జరిగింది. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ రాంబాబు. చెప్తే మీరు కాదని మీరు ఎన్నైనా చూసుకోలేరు. ఇక్కడ నాయకులు పేరేం పేరు తగ్గిరి దాచు నేను మొన్న సోరం వచ్చింది కానీ యాభై సార్ మీరు చెప్తున్నారు.